హలో మై డియర్ తెలుగు గేమింగ్ కమ్యూనిటీ, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మాత్రం కమ్యూనిటీ తగ్గలడిపోతుంది అనమాట. బికాజ్ మీకు అందరికీ తెలుసు నేను మున్నాభాయ్ ఫ్యాన్ని. ఓకే, సో మున్నాభాయ్ అభిమాన్ని అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను మాట్లాడుతున్న టాపిక్ వచ్చేది మున్నాభాయ్ గేమింగ్కి OD18 రియాలిటీకి ఒక పెద్ద క్లాష్ అయిందనమాట, కాంట్రవర్సీ జరిగింది. సో కాంట్రవర్సీకి ఆపోనెంట్గా కంటెంట్ అయితే చేశాడు ఏదంటే ODI రియాలిటీ. ఓకే, సో కేవలం తను ఎక్స్పోజ్ చేస్తాడని అంతేగాని ఒక అతనికి హేట్ స్ప్రెడ్ చేద్దామని కాదు సో అని రిప్లై ఇచ్చాడు. నేను వీడియో చూసాను. అట్ ద సేమ్ టైం మున్నాభాయ్ నేను ఫ్యాన్నే, నిజంగా చెప్పాలంటే మున్నాభాయ్ ఫ్యాన్నే. బట్ కానీ ఏం చెప్పాను కదా, ఇప్పుడు మున్నాభాయ్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అసలు యాక్చువల్లీ అటువంటి టైప్ ఆఫ్ బిహేవియర్ చూడటం, ఫస్ట్ టైం నేను చూడడం మున్నాభాయ్ బూతులు. యాక్చువల్లీ నేను వేరే పనిలో ఉన్నానమాట. సో నా సబ్స్క్రైబర్ కూడా బ్రో 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 మున్నాభాయ్ అదేంటది బూతులు తిడుతున్నాడు బూతులు తిడుతున్నాడు అంటే అచ్చి నీ ఎవడో నువ్వు బూతులు తిడుతున్నా మున్నాభాయ్ అటువంటి పర్సన్ కాదురా బాబు, వెళ్ళి పని చూసుకో అన్నాను. కానీ లింక్ ఇచ్చి చూడమని అన్నాడు. సో సర్లే అని లింక్ ఇచ్చేస్తే మున్నాభాయ్ లైఫ్ స్టైల్లో మున్నాభాయ్ ఫేస్ క్యామ్ పెట్టి మరి ఊదులు తిడుతుంటే ఏమో ఏంటో అంత తప్పు ఏం చేశాడు అని నేను క్రాస్ చెక్ చేశాను ఛానల్ని ODI18. అది ఎక్కడ కూడా నేను మున్నాభాయ్ మరీ పచ్చి బూతులు తిడతా ఎక్కడ అతను కంటెంట్ ఏమి అప్లోడ్ చేయలేదు. కేవలం ఒక నేను చూసిన వీడియో అంటే గివ్ అవే ఒక వీడియో చూసాడు. అంతకుముందు ఏదో ఈ స్పోర్ట్స్ సంబంధించిన కంటెంట్ చేశాడని విన్నాను. సో అది ఏంటనేది తను అపాలజైస్ వీడియో చేసినప్పుడు చూశాను అంతే, అది దాంట్లో ఏం చెప్పాను తెలియదు నాకు. సో అయితే ఈ కంటెంట్లో క్లారిటీగా చెప్పాలంటే ఒక పర్సన్కి గివ్ ఇవ్వలేదన్నమాట. సో అదే అంతకుమించి అంత పెద్ద పెద్ద పాయింట్స్ ఏమీ రేజ్ చేయలేదు. ఓకే, గివ్ ఇవ్వే రాలేదని క్లారిటీగా చెప్పడం జరిగింది. గివ్ ఇవ్వే ఒకసారి అతనికి అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది అంతే. సో దానికి నేను అనుకున్నాను ఈ విధంగా గివ్ ఇవ్వే రాలేదని చెప్తే నాకు తెలిసి మున్నాభాయ్ గేమింగ్ ఏదో ఒకటి చేసి గివ్ ఇవ్వేస్తాడేమో అండ్ చెప్పినందుకు అతను కూడా అప్రిషియేట్ చేస్తాడేమో అనుకుంటే ఇక్కడ ఉల్టా దబ్బులు పడతాయి. ODI18కి నేను షాక్. ఇంకా అలా అయితే ఇప్పుడు ఎవరికైనా రేపొద్దున ఒక టోర్నమెంట్ జరిగి లేదంటే ఒక గివ్వే జరిగి ఒక పర్సన్కి మిస్ అయ్యి ఎవరైనా అతను అప్రోచబుల్ కదా, మున్నాభాయ్ గేమింగ్ లాంటి ఛానల్ కానీ దండుడేను కానీ ఏదో ఇతరత్ర యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అప్రోచబుల్ కాదు. ఓకే, సో అటువంటి అప్పుడు ఇటువంటి పర్సన్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మెసేజ్ పైకి పంపిస్తే సో ఈజియర్గా దొరుకుతుంది. ఇప్పుడు అతను కూడా కంటెంట్ పెట్టాడు అట యాక్చువల్లీ ఆ రాజా అని అతను కంటెంట్ పెట్టాడు. కానీ ఏమైంది, 2 నెలలు అయిపోయింది ఏమి కంటెంట్ మున్నాభాయ్ వరకు చేరలేదు. కానీ ODI18 తలుచుకుంటే ఎక్కడి వరకు వెళ్ళింది, మున్నాభాయ్ కాదు మున్నాభాయ్ సందులు ముండె లోపల గంట వెళ్ళిపోయింది అనమాట. సో అంత దారుణంగా వెళ్ళింది, వెళ్ళిందా లేదా టు బి హానెస్ట్ మీరే చెప్పండి గాయస్, మున్నాభాయ్ వరకు రీచ్ అయిందా లేదా? అతను పెట్టాడు ఆ రాజానే అతను పెట్టాడు, మరి ఏమైంది వెళ్ళలేదు. మరి ODI18 ద్వారా వెళ్ళింది, పాయింట్ వరకు వెళ్ళింది, అయితే వస్తుంది అనుకున్నది రాలేదు. ఇప్పుడు మున్నాభాయ్ ఇవ్వనంటున్నాడు. సో నాకు అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఒక ఫ్యాన్ ఫీలింగ్ తీసేసి చెప్తున్నాను గాయస్ ఇది. అండ్ మున్నాభాయ్ అయితే కంప్లీట్లీ తప్పు చేశాడు గాయస్ ఈ విషయంలో అయితే. అంటే ఈ విషయాన్ని క్లారిటీ కాదు, ఎందుకంటే ఇంకొక మాట కూడా అన్నమాట, అదేంటంటే ఛానల్ లేపేస్తాం తీసేస్తాం ఛానల్ యూట్యూబ్ నుంచి అని అంటాం. నేను ఇంత అంటే హెవీ వర్డ్స్ అనేది నేను మున్నాభాయ్ నుంచి ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కూడా మున్నాభాయ్ ఆ విధంగా బిహేవ్ చేయడం చూడలేదు గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ టైం నేను చూడటం. సో ఇదైతే కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో మున్నాభాయ్ నుంచి అయితే ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాదు అమ్మనా బూతులు కూడా తిట్టడం జరిగింది. సో ఏమన్నా చెప్పండి, నాకు ఎంతో ఇష్టమైన యూట్యూబరు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఒక ఫ్యాన్గా అయితే తట్టుకోలేకపోతున్నాను. బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఏం చెప్పాలి, మూతకి జిప్పేసుకోవాలన్నమాట. ఇంకా అంతే, ఇంకా ఏం చేయదు చెప్పలేము. సో యాక్చువల్లీ అసలు వేరే పర్సన్ అయితే ఇప్పుడు ట్రోల్ చేసి పడుతుద్దును, కానీ మున్నాభాయ్ ఉండటం వల్ల ట్రోలింగ్ అని రోస్టింగ్ అని చేయట్లేదు నేను. బికాజ్ అతనితో ఇప్పుడు ODI18 కేవలం 1 or 2 మినిట్స్ మాత్రమే మాట్లాడాను నా లైఫ్లో. బట్ మున్నాభాయ్ అలా కాదు కదా, మున్నాభాయ్ కంటెంట్ షేరింగ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసాం. ఓకే, అసలు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పాటు టైం స్పెండ్ చేశాం అతనితో. సో టు బి ఆనెస్ట్ చెప్పండి, సో అంత అటాచ్మెంట్ అయినటువంటి పర్సన్స్ తోటి నేను ఎలా చేయను చెప్పండి. సో అదనమాట. ఇప్పుడు బట్ అతనికే నేను ఆపోజిట్గా నుంచుంటుంటే నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అందుకని రోస్ట్ కానీ రీల్ రోస్ట్ కానీ ట్రోల్ కానీ చేయకుండా జస్ట్ నా కేవలం ఒపీనియన్ చెప్తున్నాను. ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసేసి ఫ్యాన్ ఫీలింగ్ తీసేసి నా ఒపీనియన్ చెప్తున్నాను గైస్, ODI18 ఈజ్ 100% జెన్యున్ సూపర్. ఓకే, సో అదనమాట. ఒకవేళ మున్నాభాయ్ వల్ల అతని ఛానల్ను ఎగిరిపోయినా సరే నా వంతు ఫుల్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను గైస్. ఓకే, ODI18కి ఒకవేళ ఎటువంటి ప్రమోషన్ కావాలన్నా, ఒకవేళ అంటే అతను ప్రమోషన్ అవసరం లేదు కానీ ఏమన్నా చిన్నపాటి ఒక దాన్ని ఏమంటాడు, నేను క్రిస్టియన్ కానీ అదే శ్రీరాము ఒక రాయి నా నుంచి ఒక సముద్రంలో ఒక రాయి పడుతుంది అంతే.
అది చిన్నపాటి సపోర్ట్ అనేది నా దగ్గర నుంచి వస్తుంది. సో అదనమాట, ఎందుకంటే అలా థ్రెటనింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఛానల్ లేపేస్తాం అంటాం, దమ్ముంటే ఫేస్ క్యామ్ పెట్టడం అంటే అసలు చాలా చాలా అంటే చాలా రాంగ్గా బిహేవ్ చేస్తాను మున్నా భయ్య. సో నాకు తెలిసి మున్నా భయ్య ఇది రాంగ్ గైస్ ఈ విషయంకి వస్తే. సో అంతే, అసలు యాక్చువల్లీ అమ్మాయి మున్నా భయ్య ఇలా తయారయడం కానీ ఈ చున్నీగాడి చున్నీ ఈ చున్నీగాడిని ఫస్ట్ ఈ చున్నీగాడికి సెపరేట్ వీడు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం గైస్ అర్థమవుతుందా, వీడి కోసం సెపరేట్గా వీడియో చేయాలి. చున్నీగాడి చున్నీ బాగా రేజ్ అయిపోతుంది, ఆనందపడిపోతుంది, ఇవన్నీ చూస్తున్నాను నేను ఆనందపడిపోతుంది బాగా. సరే ఓకే గైస్, నెక్స్ట్ వీడియోకి వద్దాం, బాయ్.